హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీ ముందుకు నేను చిన్న కాకరకాయలు విత్ కీమా అన్నమాట, మటన్ కాసరకాయలు కలిపి కర్రీ చేశానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేదు ఉంటుంది అనుకున్నాను, లేదండి. జస్ట్ అట్లా వేడి వేడి అన్నంలో ఆ కీమా చిన్న కాకరకాయలు కర్రీ వేసుకొని అలా కొద్ది ఉల్లిపాయ పెట్టేసుకొని తినేస్తుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి. అసలు ఆ చిన్న కాకరకాయలు అనేది చేదు కూడా లేవు. సో మనం ఇది కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మేమైతే ఒక కాల్ కిలో కీమా కొట్టించుకొని వచ్చామన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా మనం కైమా వంటలకు కాకుండా కీమాకు తెచ్చుకున్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వచ్చేసాము. అది అందులో తెచ్చిన తర్వాత డైరెక్ట్గా వాష్ చేయకుండా కొద్దిగా రాళ్ళు ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకునే వాళ్ళు ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా వాష్ చేస్తారు, స్మెల్ ఉండదు అనేసి. మేము ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా మటన్ తెచ్చుకున్నా ఫస్ట్ వచ్చేసి పసుపు ఉప్పు వేసి కడిగేస్తామన్నమాట. చికెన్ కానీ మటన్ కానీ ఫస్ట్ అలాగే నేను పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసి వాటర్ వేసి బాగా వాష్ చేస్తున్నాను. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేస్తే ఏమన్నా కొవ్వు అట్లా ఏమైనా ఉంటుంది కదా, చేతికి అంటుకుంటూ ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోతాయి అనేసి మేమైతే ఫస్ట్ ఇలా వాష్ చేస్తామన్నమాట. ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేను దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కొద్దిగా ఉప్పు పొంగకుండా కొద్దిగా ఆయిల్ అన్నమాట. నేను ఎప్పుడు సాల్ట్ వేయను, అంటలలో రాళ్ళు ఉప్పే రా సాల్టే వాడతాను అన్నమాట. రాళ్ళు ఉప్పేసి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ఇంకా మొత్తం అదంతా ఉప్పు పసుపు ఆయిల్ అంతా పట్టేటట్టు మొత్తం ముక్కలన్నీ బాగా తిప్పేస్తున్నాను అన్నమాట. బాగా తిప్పిన తర్వాత కొద్దిగా అంటే ఎక్కువ వాటర్ పడవు, మనము మూత పెట్టేసి ఆవిరి బయటికి వెళ్ళదు కాబట్టి ఆల్మోస్ట్ తక్కువే వాటర్ పడతాయి. నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను. చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మొత్తం కలిపేసుకొని ఒకసారి ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు మూత పెట్టేసేయడమే. ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలంతే. ఈ 3 విజిల్స్ బాగా ఉడికిపోతుంది, 3 or 4 అంతే అండి. ఆ విజిల్స్ ఉడికిపో అంత లోపలే వచ్చేసి నేను ఒక మిక్సీ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని అలాగే ఒక చిన్న టమోటా మరి మీడియం సైజ్ టమోటా కట్ చేసుకొని ముక్కలు వేసుకున్నాను. అందులోనే 5 or 6 జీడిపప్పులు, కొద్దిగా తెల్ల నువ్వులు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. జీడిపప్పు తెల్ల నువ్వులు వేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి వేసి మిక్సీ ఆడించేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది, అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏ దాంట్లో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ పాన్ తీసేసుకొని ఆ పాన్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని పాన్ కొద్దిగా హీట్ అయినాక అందులో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనము చెక్క 3 or 4 లవంగాలు 1 యాలుక అవన్నీ వేసుకొని కొద్దిగా వేగనివ్వాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి నేను పచ్చివాసన పోతుందని ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి సిమ్లో పెట్టుకొని వేసానండి. లేకపోతే మనము ఇలాగా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆయిల్ అంతా బయటపడుతుంది అనుకునే వాళ్ళు ముందుగానే మనము మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ వెల్లుల్లి అవన్నీ, అవి కూడా దీంట్లో ఫస్టే యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు నాకు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేసే అలవాటు కాబట్టి నేను ఫస్టే అల్లం వెల్లుల్లి వేసాను. ఇవి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా ప్యూరీ, ఆ టమాటో ప్యూరీ అంతా వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంతవరకు వేపేసుకోవాలి. ఇంకా త్వరగా వేగాలంటే కొద్దిగా మనం మూత పెట్టేసినామంటే ఆవిరికి త్వరగా బాగా టమోటాలు ఉల్లిపాయలు అవన్నీ బాగా ఈ ప్యూరీ మొత్తం బాగా త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. అలా ఉడికి అందులోంచి మళ్ళీ ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇలా బాగా వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేపుకుంటే బాగా వేగిపోతుంది. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, ఇంకా మటన్ మసాలా ఉంటుంది కదా నేనైతే ఆర్చి మటన్ మసాలా యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆర్చి మటన్ మసాలా, ఇవన్నీ వేసేసి ఈ మసాలాలన్నీ బాగా మనం వేసిన పేస్ట్లో కలిసేటట్టు బాగా తిప్పుకోవాలి. ఇవన్నీ బాగా కలసాలన్నమాట. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి
ముందుగానే మనము మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా, అక్కడ మిగిలిపోయిన కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వచ్చేసి ఇప్పుడు ఈ పేస్ట్లో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మాడిపోకుండా సిమ్లో పెట్టేసుకొని బాగా వేపుకోవాలి. ఇక్కడైతే ఆప్షనల్ అండి, మేమైతే కలర్ వేసుకుంటాము, తినని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. మాకు కలర్ కంపల్సరీ, మాకు కలర్ కనబడుతూ ఉంటే పిల్లలు తింటారు, కొద్దిగా అలవాటు అయిపోయింది. ఈ అలవాటు మానుకోవడం చాలా మంచిది చాలా వరకు, కానీ ఏం చేయలేం కదా, పిల్లల కోసం అనేసి కలర్ వేశాను. ఇది అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. ఇంకా ఇప్పుడైతే ఇక నేను పక్కన చిన్న కాకరకాయలు కడిగి పెట్టేశాను, అవి తీసుకొచ్చేసి వాష్ చేసిన తర్వాత ఈ గ్రేవీలో వేసేసి ఇవి బాగా కొద్దిగా ఒక 3-4 నిమిషాలకే తొందరగా ఉడికిపోతాయండి. పైన మూత పెట్టేసామంటే ఇవన్నీ వేసేసుకొని బాగా ఆ గ్రేవీలో బాగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక 4 మినిట్స్ మూత పెట్టేసామంటే తొందరగానే ఉడికిపోతాయి. త్వరగా గ్రేవీ అయితే త్వరగా అవుతుంది. ఇవైతే ఎక్కువ టైం తీసుకో కదా, చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా, వాటర్లో ఉడికిపోతాయి. అట్లే గ్రేవీలో వేసుకునే కూడా ఉడికిపోతాయి అన్నమాట చిన్న కాకరకాయలు. కానీ చేదు కూడా ఉండదండి, నేను ఎక్కడ స్వీట్ బెల్లం అట్లా ఏమి యూజ్ చేయలేదు, డైరెక్ట్గా కర్రీ చేసేస్తున్నాను, చేదు అనే మాటే లేదనమాట. చాలా బాగుంది కర్రీ, ట్రై చేయండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక 4 మినిట్స్ కర్రీ బాగా ఉడికిపోతుంది. కొద్దిగా ఇప్పుడు అవన్నీ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ చిన్న కాకరకాయలకు గ్రేవీకి సాల్ట్ పడుతుంది అనేసి నేను ముందు సాల్ట్ వేయలేదు. ఈ చిన్న కాకరకాయలు వేసిన తర్వాతనే సాల్ట్ వేసి బాగా తిప్పేసానమాట కర్రీ అంతా. ఇప్పుడు చిన్న కాకరకాయలు కూడా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగానే పక్కన ఉడికిపెట్టుకున్నాం కదా కీమా, ఆ కీమా అంతా దీంట్లో వేసేసుకోవడమే. వేసుకొని ఈ కీమా వేసిన తర్వాత ఈ కర్రీ మొత్తం కలుపుకునే జస్ట్ ఒక 3 మినిట్స్ మాత్రమే, ముందే మటన్ ఉడికిపోయింది, అలాగే చిన్న కాకరకాయలు ఉడికిపోయాయి. సో ఒక 3 మినిట్స్ అన్నీ ఈ మటన్ వేసి బాగా కలిపేసి ఒక 3 మినిట్స్ ఒక మూత పెట్టేసి 3 మినిట్స్ వదిలేస్తే చాలండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. రెండుగా బాగా మిక్స్ అయిపోయి ఉప్పు కారం అన్నీ బాగా పడుతున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, మా కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేసేయడమే అండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.